హాయ్ ఫ్రెండ్స్, మన గ్రామ సచివాలయ ఫలితాలు వెలువడ్డాయి. మరి చాలామంది క్వాలిఫై కాలేదు. మరి ఏ పోస్టులకి ఎంతమంది క్వాలిఫై అయ్యారు, మరి ఎన్ని పోస్టులు మిగిలినున్నాయి, మరి కట్ ఆఫ్ మార్కులు తగ్గించే అవకాశం ఉన్న పోస్టులు ఏవి, ఏ కేటగిరీలోని ఏ పోస్టులకి తక్కువ మంది క్వాలిఫై అయ్యారు, మరి తగ్గించే అవకాశం ఉన్న పోస్టుల వివరాలు అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఈ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి అప్డేట్ని కూడా మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి గ్రామ సచివాలయం మొత్తం పోస్టులు ఏంటంటే, రిలీజ్ చేసిన పోస్టులు వచ్చేసి 1,26,728 పోస్టులని రిలీజ్ చేయడం జరిగింది. ఇవి మొత్తం నోటిఫికేషన్ రిలీజ్ చేసిన పోస్టుల సంఖ్య. మరి ఎంతమంది పరీక్ష రాశారంటే 19,50,582 మంది పరీక్షకు హాజరయ్యారు. అయితే చాలామంది హాజరయ్యారండి. మరి ఎన్ని విభాగాల్లో పోస్టులు అంటే, మొత్తం 19 విభాగాలకి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. 19 విభాగాల్లో కలిపి 120,000 పైన పోస్టులు అనేది రిలీజ్ చేశారు, మొత్తం 19 విభాగాలు కలిపి. మరి ఇందులో ఎంతమంది క్వాలిఫై, ఏ కేటగిరీ వారికి క్వాలిఫై మార్కులు ఎంత కేటాయించారంటే, ఓపెన్ కేటగిరీ వారికి 40% మార్కులు రావాలి, మరి బీసీ కేటగిరీ వారికి 35%. ఈ విధంగా వివిధ కేటగిరీల వారికి కట్ ఆఫ్ మార్కులు అనేది కేటాయించిన సంగతి కూడా మనకు తెలిసిన విషయమే. అది మనకు అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఉంచారండి, ఇక్కడ మనకి ఇచ్చారండి. ఓసీకి వచ్చేసి 40% అంటే 60 మార్కులు, అలానే బీసీకి 30% అంటే 52.5 మార్కులు, అలానే 30% వచ్చేసి ఎస్సీ ఎస్టీస్కి పిహెచ్ఎస్కి ఇచ్చారు, అంటే 30% అంటే 45 మార్క్స్. ఈ విధంగా మార్క్స్ వచ్చిన వాళ్ళకి క్వాలిఫై అయినట్టు ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు కేటగిరీ వైజ్ చూసినట్టయితే ఎంతమంది పరీక్షకు హాజరయ్యారు, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంతమంది అర్హత సాధించారు, ఈ వివరాలను చూద్దాము. మొత్తం పోస్టుల సంఖ్య ఎంతంటే, 36,449 పోస్టులు కేటగిరీ 1లో రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇన్ని పోస్టులు కానీ రాసిన వారు ఎంతమంది అంటే, 11,63,962 మంది పరీక్ష రాశారు. వీరిలో ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే, అంటే 60 మార్కుల పైన ఓసీ, అలానే 52.5 మార్కు పైన బీసీ, ఇలాగ అర్హత మార్కులు సాధించిన వారు అన్ని కేటగిరీస్లో కలిపి 87,280 మంది క్వాలిఫై అయ్యారు. అంటే మనం దీన్ని బట్టి చూస్తే కేటగిరీ 1లో కట్ ఆఫ్ మార్కులు తగ్గించే అవకాశం అనేది లేదండి, పోస్టుల కన్నా క్వాలిఫై అయిన వారు ఎక్కువ ఉన్నారు కాబట్టి. మరి ఎప్పుడు క్వాలిఫై మార్కులు తగ్గించే అవకాశం ఉంటుంది కేటగిరీ 1లో అంటే, ఉందండి. మీరు లోకల్ డిస్టిక్ ప్రకారం ఇక్కడ పోస్టులు అనేది భర్తీ చేస్తున్నారు డిస్టిక్ వైజ్. మరి ఏదైనా ఒక డిస్టిక్లో పోస్టుల సంఖ్య కన్నా క్వాలిఫై అయిన వారి సంఖ్య తక్కువ వచ్చినప్పుడు, పోస్టుల సంఖ్య కన్నా క్వాలిఫై అయిన వారి సంఖ్య తక్కువ వచ్చినప్పుడు కట్ ఆఫ్ తగ్గించే అవకాశం ఉంది. కానీ మనకు కట్ ఆఫ్ తగ్గిస్తారా లేదంటే నెక్స్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారనేది పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. కానీ మనకు రిజల్ట్స్ వెలువడక ముందు గ్రామ సచివాలయం అఫీషియల్ వెబ్సైట్లో మనకు ఒక నోటీస్ అనేది ఇచ్చారండి. ఏంటంటే, అభ్యర్థులు తక్కువ మంది క్వాలిఫై అయినట్టయితే, పోస్టుల కన్నా తక్కువ మంది అభ్యర్థులు క్వాలిఫై అయినట్టయితే కట్ ఆఫ్ మార్కులు తగ్గించే అధికారము ఉంది అనేసి, గవర్నమెంట్కి ఆ యొక్క అధికారం ఉందనేసి ఒక 2-3 డేస్ బ్యాక్ స్క్రోల్ అవుతూ ఉన్నింది గ్రామ సచివాలయం వెబ్సైట్లో. మరి దాన్ని బట్టి చూస్తే తగ్గించే అవకాశం కూడా ఉంది. కానీ మరి ఇవాళ దానిపైన స్పష్టత అయితే ఇవ్వలేదు. ఈ పోస్టులు ఫిల్అప్ అయిన తర్వాత 20 రోజుల్లోపు వాటికి సంబంధించిన సమాచారం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏ డిస్టిక్ వారికైతే తక్కువ క్వాలిఫై అంటారో ఉన్న పోస్టుల కన్నా ఆ డిస్టిక్ల్లో కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంది, లేదంటే న్యూ నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. మరి మిగిలిన కేటగిరీస్లో కూడా చూసినట్టయితే ఏ పోస్టులకి తగ్గించే అవకాశం ఉందంటే, విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ కండి, విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్. మరి ఇందులో పోస్టుల సంఖ్య 6,714 ఉన్నాయి. పరీక్ష రాసిన వారు 22,622, ఇందులో క్వాలిఫై అయిన వారి సంఖ్య 6,239. అంటే మొత్తం క్వాలిఫై అయిన వారు అందరికీ పోస్టులు ఇచ్చినా కూడా 475 పోస్టులు మిగిలే అవకాశం ఉందండి. మరి ఇందులో కూడా కట్ ఆఫ్ మార్కులు తగ్గించే అవకాశం ఉంది. నెక్స్ట్ విలేజ్ హార్టికల్చరల్ అసిస్టెంట్, ఇందులో 4,000 పోస్టులు ఉన్నాయి, 10,786 మంది పరీక్ష రాశారు,
అర్హులు వచ్చేసి 2,622, ఇంతమంది మాత్రమే కట్ ఆఫ్ మార్క్స్ సాధించారు, క్వాలిఫై మార్క్స్ సాధించారు. మొత్తం క్వాలిఫై వారందరికీ కూడా పోస్టులు ఇచ్చినప్పటికీ 1,378 పోస్టులు మిగిలే అవకాశం ఉంది. ఇందులో కూడా ఈ ఉద్యోగాలకు కూడా కట్ ఆఫ్ మార్క్స్ తగ్గించే అవకాశం ఉంది. నెక్స్ట్ డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగాలు. మొత్తం 11,158 ఉద్యోగాలు ఉన్నాయండి పోస్టులు. రాసిన వారు 2,72,88 మంది. మరి దీంట్లో కేవలం 3,623 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారంటే, ఇందులో మొత్తం క్వాలిఫై అయిన వారందరికీ పోస్టులు ఇచ్చినప్పటికీ ఇంకా 7,535 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇన్ని పోస్టులు మిగిలిపోతాయండి. కాబట్టి దీనికి కూడా మినిమం తగ్గించే అవకాశం అయితే ఎక్కువగా ఉంది డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగాలు. ఇందులోనే ఎక్కువ మంది అభ్యర్థులు అనేది క్వాలిఫై అవ్వలేదు ఒక డిజిటల్ అసిస్టెంట్ పోస్టులకి, ఎందుకంటే చాలా డిఫికల్ట్గా ఇచ్చారండి ఈ పేపర్ని. అంత డిఫికల్ట్ ఏ ఎగ్జామ్కి కూడా, 3 కేటగిరీస్లోని ఏ ఎగ్జామ్కి కూడా ఇవ్వలేదు, అంత డిఫికల్ట్గా ఇచ్చి అందుకే చాలా తక్కువ మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. ఇందులో మరి మొత్తం అన్నింటికంటే ఇందులోనే ఎక్కువ పోస్టులు మిగలన ఉన్నాయి. నెక్స్ట్ చూసినట్టయితే శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ, ఇందులో మొత్తం పోస్టుల సంఖ్య 3,648, పరీక్ష రాసిన వారు 52,334. మరి ఎంతమంది అర్హత సాధించారంటే కేవలం 1,474 మంది మాత్రమే అర్హత సాధించారు. మరి ఇందులో కూడా ఎన్ని పోస్టులు మిగిలినాయంటే 2,174 పోస్టులు మిగిలినున్నాయి. దీనికి కూడా మనకు కట్ ఆఫ్ తగ్గిస్తే అవకాశం ఉంటుంది. తర్వాత వార్డు ప్లానింగ్ అండ్ శానిటేషన్ రెగ్యులేషన్ సెక్రటరీ, వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ పోస్టులు వచ్చేసి 3,770, పరీక్ష రాసిన వారు 12,643. ఎంతమంది అర్హత సాధించారంటే 2,096 మంది మాత్రమే అర్హత సాధించారు. ఇంకా 1,674 పోస్టులు మిగిలే అవకాశం ఉంది. తర్వాత అనిమల్ హస్బెండరీ అండి, ఇందులో పోస్టుల సంఖ్య 9,886. మరి రాసిన వారు చూసినట్టయితే పోస్టుల కన్నా తక్కువ మంది అప్లై చేశారండి, 5,608 మంది మాత్రమే ఎగ్జామ్ రాశారు. ఇందులో అర్హత సాధించిన వారు 2,163 మంది మాత్రమే అర్హత సాధించారు. అంటే ఇక్కడ మనకు చాలా మంది చూడండి, 7,723 డిజిటల్ అసిస్టెంట్ అనిమల్ హస్బెండరీలోనే 7,000 పైగా పోస్టులు అనేది మిగిలిపోనున్నాయి. మరి వీటికి కూడా కట్ ఆఫ్ తగ్గిస్తే చాలా మందికి వచ్చే ఛాన్స్ ఉంది. నార్మల్గా చూసినట్టయితే ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన ప్రతి ఒక్కరికి వచ్చే అవకాశం ఉంది, కానీ అంత కట్ ఆఫ్ అయితే తగ్గించరు. కొద్ది వరకు పోస్టులు అయితే మిగులుతాయి, నెక్స్ట్ నోటిఫికేషన్లో ఆ పోస్టులను అనేది భర్తీ చేస్తారు. మరి ఫైనల్గా మనం ఇక్కడ చూసినట్టయితే అర్హత మార్కులు తగ్గిస్తారా, అంటే కట్ ఆఫ్ మార్క్స్ క్వాలిఫై మార్క్స్ తగ్గిస్తారా, లేదంటే నెక్స్ట్ నోటిఫికేషను కండక్ట్ చేస్తారా అనేది మనం వేచి చూడాలి. ఈరోజు గోపాలకృష్ణ ద్వివేది గారు ఒక నోటీస్ని ఇచ్చారండి, ఏంటంటే అది క్వాలిఫై మార్క్స్ అనేది తగ్గించే అవకాశం అనేది ఇప్పుడే నిర్ణయించలేము, ఇంకా 20 రోజుల తర్వాత వాటిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కట్ ఆఫ్ మార్కులు తగ్గించని పక్షంలో నెక్స్ట్ నోటిఫికేషన్ ద్వారా మిగిలిన పోస్టులని భర్తీ చేయనున్నామనేసి తెలియజేశారండి. మరి మొత్తం చూసుకుంటే 20,000 వరకు పోస్టులు అనేది మిగిలిపోనున్నాయి, అంటే కట్ ఆఫ్ మార్కులు తగ్గించని పక్షంలో, క్వాలిఫై మార్క్స్ తగ్గించని పక్షంలో 20,000 పోస్టులు మిగిలిపోనున్నాయండి. వాటి వీటన్నిటికీ కూడా మరీ కూడా త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.